ఈరోజు వృద్ధానికి రావడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వస్తున్నారు. ఎవరు ఏ ప్రాంతంలో తిరిగే స్వేచ్ఛ ఉన్నది వాళ్ళ ఇష్ట ప్రకారం ఓట్సు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటిస్తూ మా కోట్లేయండి, మా ప్రభుత్వం ఏర్పడితే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇలా హామీలు ఇచ్చి యూనివర్సిటీకి పోయి సెంట్రల్ లైబ్రరీకి పోయి యువతకు హామీ ఇచ్చి ఉద్యోగస్తులకు హామీ ఇచ్చి మహిళలకు హామీ ఇచ్చి రైతులకు హామీ ఇచ్చి అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి పోయిండు, మళ్ళీ వస్తున్నాడు. తెలంగాణలో అడుగు పెట్టే ముందు 6 గ్యారెంటీలు అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు విఫలమైందో దానికి సమాధానం చెప్పి రావాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ఉన్నది. ఆయనకు మాట మీద నమ్మకం ఉంటే, ఆయన మాట మీద విశ్వాసం ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి రావాలి. 6 గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేకపోయారు వాటిదే సమాధానం చెప్పాలి. ఏ విధంగా తెలంగాణలో అడుగు పెడుతున్నారో అని సమాధానం చెప్పాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మాట్లాడచ్చు, కానీ రాహుల్ గాంధీ గారు అప్పుడు పాదయాత్ర చేశారు, మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర ధైర్యం ఉంటే, అప్పుడు జోడో యాత్ర చేసిండు, ఇప్పుడు తెలంగాణ యాత్ర ఏమని చెప్పండి ధైర్యం ఉంటే. 6 గ్యారెంటీల విషయంలో పక్కా సమాధానం చెప్పి తెలంగాణకు రావాలి. ఇవాళ ఇది పోయి ఎంత నిరుజ్జగా నిస్సుగ్గా అబద్దాలు ఆడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకుని మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మహారాష్ట్ర పేపర్లో యాడ్స్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పి హామీలు ఇలా పోయి పేపర్ యాడ్స్ ఇచ్చే స్థాయికి దిగజారారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇవాళ వీళ్ళు ఏం చేశారంటే హిమాచల్ పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక పేరు చెప్పి తెలంగాణలో గెలిచారు. ఇవో యాడ్స్ ఇచ్చారు, ఇగో తెలంగాణ పైసల్స్కి పోయి మహారాష్ట్ర యాడ్లకు పెడుతున్నారు వీళ్ళు. తెలంగాణ పైసల్స్కి పోయి మహారాష్ట్ర యాడ్లకు పెడుతున్నారు. ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసే దమ్ములకు లేదు, ఆ ఆలోచన లేదు, ఆ సోయలు లేరు వీళ్ళు. ఇవాళ కేసీఆర్ గిట్నే చేసేయండు, ఇక్కడ పైసలు తీసుకుపోయి పంజాబ్ రైతులకు పెట్టాడు. ఇక్కడ రైతులకు రైతు బంధు ఇవ్వకుండా, ఇక్కడ రైతులకు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేసి నష్టపోయిన రైతులు ఆదుకునే ప్రయత్నం చేయకుండా, కొనుగోలు సరిగా వేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇక్కడ రైతులు నిష్పెట్టి పంజాబ్ పోయి చెక్కులు ఇచ్చేసి తెలంగాణ పైసలు తీసుకుపోయి ఆడబెట్టేసేయండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పైసలు తీసుకుపోయి వాళ్ళ ఆధునాయకత్వానికి కప్పం కడుతున్నది. ఈ పైసలు తీసుకుపోయి ఇట్లా మహారాష్ట్రలో ఎన్నికల విలువ ఒడిచినట్టు, విలువ వీకినట్టు పోయి అక్కడ ఆర్షిస్తున్నారు వీళ్ళు. నేను అడుగుతున్న ఈ యాడ్లో పట ఇవాళ సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి మునైపోయాడు. 22 లక్షల మందికి ఇంకా 2 లక్షల రుణమాఫీ చేయాల్సి ఉంది అని చెప్పి, అది ఎందుకు పెట్టలే? రుణమాఫీ ఏ సమయం కోరుతున్నారు? 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇవాళ ఎందుకు పెట్టలే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి? రైతులకు బోనస్ ఇస్తానన్నారు, అది ఎందుకు పెట్టలే? రైతు భరోసా 1 ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండ్రు, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలే, ఎందుకు పెట్టలే? మరి కొనుగోలు ఇప్పటి కూడా ప్రారంభించే స్థితిలో లేమో అని ఎందుకు చెప్పుకోలేదు మహారాష్ట్ర ఎన్నికల్లో? 2,500 రూపాయలు ప్రతి మహిళా అకౌంట్లో ఇస్తానన్నారు, ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు పెట్టలేదు ఇలా మహారాష్ట్ర ఎన్నికల్లో? 4,000 రూపాయలు ఆస్తి పెన్షన్ ఇస్తానన్నారు, ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఇలా ఉద్యోగస్తులకు 4-5 DL బకాయిలు ఎందుకు చెప్పుకోలేకపోయారు? గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లకు ఎన్నికల ముందు పైసలు ఇస్తానని చెప్పారు, ఎందుకు చెప్పుకోలేకపోయారు? కాబట్టి 6 గ్యారెంటీల విషయంలో ఎందుకు చెప్పుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ 6 గ్యారెంటీస్ అనేది మర్చిపోయింది. ఎన్నికల ముందేమో 6 గ్యారెంటీలు అని చెప్పన్నారు. ఇలా 6 గ్యారెంటీల గురించి కేవలం మాట్లాడలేరు. ఇవాళ తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేసిండో, ఎందుకు చెప్పుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఈ పైసలు తీసుకుపోయి మహారాష్ట్రలో ఆడిస్తారా మీరు? మరి ఇక్కడ ఆడిచేద్దాం ఎందుకు లేదు మీకు? ఎలా ఎందుకు ఇస్తలేదు ఇక్కడ ఆమె యాడ్స్?
మరి ఎంత ఘోరమైన మోసం అంటే ఇప్పుడు తెలంగాణ పేరు చెప్పి మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి గ్రహించాలి కాబట్టి ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నది రుణమాఫీ నుంచి డైవర్ట్ చేయడానికి హైడ్రా పెట్టారు హైడ్రా నుంచి డైవర్ట్ చేయడానికి ఇలా మూసినారు మూసినారు పాదయాత్ర చేస్తారు ఇలా పాదయాత్ర సందర్భంగా నేను పాదయాత్ర చేసేటప్పుడు ఆ మూసి వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కళ్ళారు చూసినాను వాస్తవం కూడా సాగునీరు కాదు తాగునీరు కోసం వాళ్ళ ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు మొత్తం మురుగు నీళ్లు మొత్తం కూడా మొత్తం ఒక విషవలయంగా మారింది ఆ ప్రాంతం అంతా కూడా అప్పుడే మేము మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మూసీని సుందరీకరణ చెప్పి మేము డిమాండ్ చేశాం అప్పుడు దానికి మేము వ్యతిరేకం కానే కాదు కానీ మూసీ సుందరీకరణ పేరుతోని పేద ప్రజలను ఇన్నలు కూల్చడానికి మేము వ్యతిరేకం పేద ప్రజల ఆస్తులు దోచుకోవడానికి మేము వ్యతిరేకం దాంతోపాటు ముఖ్యంగా 15,000 కోట్ల రూపాయలతో అయ్యే ప్రాజెక్టును మన 1,50,000 కోట్లు మేము వెచ్చిస్తున్నామని చెప్పడానికి పక్కా వ్యతిరేకం మేము చాలా అతిపెద్ద కాస్ట్లీ భారీ స్కామ్ ఇది ఆది నాయకురాలి అల్లునికి ఈ కాంట్రాక్టు అప్పయ్యడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది లక్షణాలకు వ్యతిరేకం కాదు ఇలా మీరు పెట్టే 1,50,000 కోట్ల వల్ల ఇలా ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళ ప్రజలు కాళేశ్వరం ఒక్కొక్కరి పేరు మీద దాదాపు 90,000 అప్పు పెట్టింది వాళ్ళ కేసీఆర్ పుట్టబోయే పిల్లల పేరు మీద ఒక్కొక్క పేరు మీద దాదాపు 90,000 అప్పు ఉన్నది వాళ్ళ వాళ్ళ మళ్ళీ మీరు 1,50,000 అప్పు తీసుకొస్తే ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసిన ప్రమాదం ఏర్పడ్డది ఎవరు కట్టాలి ఇవి దానికి మేము వ్యతిరేకం దానికి మేము వ్యతిరేకం కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోవాలి 1,50,000 కోట్లు పెట్టే ప్రసక్తి లేదు దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా అంత కాదు కేవలం దోసుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నది దాంతోపాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధించి మాజీ సర్పంచ్ సంబంధించి కూడా నిన్న బీఆర్ నవత్సాలను చూస్తుంటా నేను ఇలా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచులు ప్రజల మీద అప్పులు కావాలి అప్పులు కావాలి కారకులే జై జై డౌన్ మరి పిలిచినట్టు దీనివల్ల ఏమవుతుంది సమస్య సమస్య ఎక్కడ ఉంటుంది ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే యుద్ధం స్టార్ట్ అవుతుంది మన సమస్య పరిష్కారం కావాలి కాంగ్రెస్ పార్టీ ఎంత కారణమో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధాన కారణం ప్రధాన కారణమే బీఆర్ఎస్ పార్టీ మీరు బిచ్చబులు కావడానికి పార్టీ ముందు హామీ ఇచ్చింది మీ అప్పులు తీరుస్తామన్నారు మీ బకాయిలు తీరుస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మిమ్మల్ని రెండు పార్టీలు సమానం కానీ పురుషుడు సంపినోడు వచ్చి సంతాప సభ పెట్టినట్టు వాళ్ళ వ్యవహారం చూస్తే మాజీ సర్పంచులు బీఆర్ఎస్ ఆంజనేయ స్వామి దేవాలయం మీద దాడి జరగడం ఆ విగ్రహాలను ధ్వంసం చేయడం దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది దుండవులను ఎవరైనా కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కఠినమైన చర్యలు చెప్పని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఒక ఇష్యూ జరిగినప్పుడు అది మర్చిపోకముందే పాత బస్తులు జరగడానికి దేవాలయం మీద దాడి మర్చిపోకముందే పెద్దపల్లి జరిగింది పెద్దపల్లి వద్ద జరిగిన దాడిని మర్చిపోకముందే ముత్యాలమ్మ గుడి ఎందుకు జరుగుతుంది దాడి మన కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి కొమ్ము కాస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ హిందువుల దేవాలయం మీద జరుగుతున్న దాడులను ఒక మతం కోణతో చూస్తుంది కాబట్టి ఈ దాడులను ఖండిస్తే దుండవులను కఠినంగా శిక్షిస్తే ఒక వర్గం ఓట్లు పోతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట ముఖ్యమంత్రి మైండ్ లోపల ఫిక్స్ అయి ఉంది కాబట్టి వాళ్ళ దేవాలయాల మీద దాడులు తరచూ జరుగుతున్నాయి
లవ్ జిహాద్ కేసులు ఎక్కువైతున్నాయి. హిందూ అమ్మాయిల మీద దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందూల ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడు? శంషాబాద్ లో మన ముత్యాలమ్మ గుడి మొత్తం విగ్రహం ధ్వంసం చేశారు. ఇది వేరే మతం మీద జరుగుతాయి. ఏమవుతుండే? దుబాయ్ నుంచి స్టేట్ బండ్లు వస్తుండే, సౌదీ నుంచి స్టేట్ బండ్లు వస్తుండే, పాకిస్తాన్ నుంచి వారింగ్లు వస్తుండే, బంగ్లాదేశ్ నుంచి వారింగ్లు వస్తుండే. ఆ దేశాల పక్కన హిందూ దేవాలయం దాడులు జరిగితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాడు మాట్లాడు, కమ్యూనిస్ట్ పార్టీ వేరే పార్టీలు మాట్లాడారు. ఇక్కడ దాడులు జరిగితే అంటే హిందువుల ఓట్లు వాళ్ళ వీళ్ళకు 80% ఉన్న హిందువుల ఓట్లు వీళ్ళకి కాదు. హిందువుల వీళ్ళ దృష్టిలో హిందువుల మనోభావాలు లెక్క కాదు వీళ్లకు. వీళ్ళ దృష్టిలో హిందువుల దేవులు అని, హిందూ దేవాలయాలు అని ఏమన్నా గాని నాశనం గాని, కానీ వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పి ఒక చిల్లర బుద్ధి వీళ్ళ మైండ్ లో ఫిక్స్ అయింది. ఇవాళ ఏమైంది చివరకు, తెలంగాణ రాష్ట్రంలో హిందువులు రోడ్ల మీదకెక్కి రాష్ట్రంలో వచ్చింది. అటువంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చినాయి. అట్లా ముత్యాలమ్మ గుడి దగ్గర వస్తేనే లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ వాళ్ళ మీద చేస్తారా, మా మీద చేస్తారా, మనోళ్ళ మీద చేస్తారా? కానీ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు రోడ్డు మీద ఎక్కి వాళ్ళ మనోభావాలను కాపాడండి, మా దేవాలయాన్ని కాపాడండి, మా దేవుళ్ళని కాపాడండి, మా అమ్మాయిలను కాపాడండి అని రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అటువంటి పరిస్థితి వస్తే ఇలా లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఏమవుతుందో ప్రభుత్వం ఆలోచించుకోవాలని హెచ్చరిస్తున్నాను. నేను మంచి పద్ధతి కాదు ఇది. దేవాలయం వాళ్ళు కూడా రాచబడి గౌరవిస్తామంటే దాన్ని పక్కా వ్యతిరేకిస్తాం.